జగన్ అన్న యాజ్ యూజువల్ ఈరోజు మైక్ ఎత్తుకొని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. దాంట్లో ఆయన చెప్తున్నది, ఇటువంటి నాయకుడినా మనం ఎన్నుకోవాల్సింది, వీళ్ళు మనకి ఇస్తున్న మెసేజ్ ఏంటి, మూడు పెళ్ళిళ్ళు చేసుకోమనా అని మాట్లాడుతున్నాడు. ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పలేదన్న ఫస్ట్ బాగ్యను. ఆయన ఏమన్నాడంటే, పొద్దు గూగుల్ నా పెళ్ళిళ్ళు మీ పడి ఏడుస్తారు ఎందుకురా, ఇది అడుగుతున్నారా ప్రజలు మిమ్మల్ని, వాళ్ళకి ఏదైనా మంచి పరిపాలన అందించండి, సరే మీకు అంత బాధగా ఉంటే ఏడుపుగా ఉంటే మీరు చేసుకోండిరా విడాకులు ఇచ్చి లీగల్గా అన్నాడు. మాకు అయి చేత కాదన్నా, లీగల్గా ఒకరినే పెట్టుకుంటాం, వాళ్ళని ఉద్ధరించము, బయట ఆడవాళ్ళని ఉద్ధరిస్తాం మేము, అటనే మేము దొరుకుతాము ఆడియోలలో వీడియోలలో, కానీ నువ్వేం చేయవు కాబట్టి ధైర్యంగా అదే చేసుకుంటా పోతా ఉంటామన్నా అని మీ వాళ్ళు అంటున్నారు. సరే అది కూడా పక్కన పెడదాం, పాపం నువ్వు మంచోడివి, నీకు బెంగళూరుతో ఏ సంబంధం లేదు, మీ వాళ్ళకి అసలు బెంగళూరు సంబంధాలే లేవు, మీ ప్రజల డబ్బు దోచుకొని ఆడ ఎంజాయ్ చేయట్లేదు, అది కూడా ఒప్పుకుందాంలే అన్న పాపము. మీ నాన్నగారి హయాంలో లగడపాటి రాజగోపాల్ గారు ఉన్నారు, అతి సన్నిహితుడు మీ నాన్నగారికి, ఆయన రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అప్పుడు నువ్వు ఎందుకు చెప్పలానా, రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటే రాజకీయాలకు దూరంగా ఉండాలి, అటువంటి వాడు మన పార్టీలో కూడా ఏం చెప్పలా అనుకుందాం. నీ హయాంలో మీ అమ్మ గాని అమ్మ లక్ష్మీపార్వతి గారిని ఎందుకు నీ పక్కన పెట్టుకోవన్నావు, పొద్దుగూకులు నీకు భయం చేస్తుందనా, ఆమె రెండు పెళ్ళిళ్ళు చేసుకోలే, మొదటి మొగుడు ఉండగా ఇంకొక అందం తిరిగి పోలేదా, అవైనా నీకు కనపడవు, కేవలం ఎదుటి వాళ్ళు చెప్పడానికే, పతిరత పరమానం అంటే పొద్దున్న దాకా చల్లారలేదంట, అట్టుంటాయి నీ మాటలు. నువ్వు మళ్ళా నాయకుడు అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి, ఫ్రెండ్ చూడు బ్యాక్ చూడు అని మాట్లాడుతావు. మరొక విషయం, నాయకుడు ఎలా ఉండకూడదంటే, నీ పేరు చెప్తే నువ్వు బాధపడతావు కానీ అలా ఉండకూడదన్నా, ఎందుకంటే మన పైన 32 కేసులు, 16 నెలల జైలు శిక్ష, పెద్ద నేరస్తుడివి, దోచుకోవడం కోసం మాత్రమే అధికారం సంపాదించుకున్న వాడివి, ప్రజలు నెత్తినెక్కి కూర్చొని తాండవం ఆడుతున్నావు నువ్వు, నీ మంత్రులు, నీ నాయకులు. మీరు పోయి ప్రజలు ఇలాంటి పరిపాలన అందించాలని చెప్తే సిగ్గుచేటు. అక్కమ్మలు చెల్లెమ్మలు తమ్ముళ్ళు అని కూడా ఇట్లా చూడకుండా చదవలేకుండా పేపర్, నువ్వు అంటే స్క్రిప్ట్ ఏదంటే చదువుతావు నువ్వు, కనీసం నీ అక్కలు నీ చెల్లెలు అని ప్రసంగంలో చదవలేవు, అది కూడా చూడాలి నా కింద, అంటే నీకు ఎంత ప్రేమ ఉంది ప్రజల పైన అర్థమైపోతుంది. కనీసం ఇక్కడ